అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అందరికీ నమస్కారం అండి. మాది కోనవరం గ్రామం, పోలవరం ముంపు ప్రాంతం. ప్రతి 3 జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు మేము నీళ్ళలోనే ఉంటున్నాం. అయినా సరే మాకు నష్టపరిహారం ఇవ్వట్లేదు. అదే విజయవాడ 1 సంవత్సరం మునిగిపోతే అందరు అధికారులు అందరూ అక్కడే ఉన్నారు కదా. 2022కి మేము సమస్తం పోగొట్టుకుని మేము కష్టపడిన మాది మొత్తం పోయింది. అయినా సరే మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తారని మేము కోరుకుంటున్నాం. అంతేకాదు వెంటనే అధికారులు వచ్చి మాకు చెప్పాలి, తక్షణమే న్యాయం జరిపించాలి. అంతే, వస్తున్నారు వెళ్తున్నారు ఇస్తాం అంటున్నారే తప్ప ఏదండి, ఎక్కడి నుంచి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు చెప్పండి. ప్యాకేజీ కనీసం ఇప్పుడు వెళ్ళండి వెళ్ళండి, గోదావరి వస్తుంది, మీరు పునరావాసానికి వెళ్ళండి అంటున్నారు. ఎన్నిసార్లు వెళ్ళి ఎన్నిసార్లు వస్తాం, ఎంత డబ్బులు అవుతున్నాయి మాకు రావడానికి పోవడానికి? మేము కష్టపడి తినడానికి 3 నెలలు సంపాదించిందంతా ఈ 3 నెలల్లో మొత్తం పోతుంది కదా. చెప్పండి, పంటలు పోతున్నాయి, తినడానికి తిండి ఉండట్లేదు, కట్టుకోవడానికి బట్టలు ఉండట్లేదు, సామాన్లన్నీ అక్కడ పెట్టుకుని మనుషులు ఇక్కడ ఉంటున్నాం. ఎన్నిసార్లు వెళ్తాం ఎన్నిసార్లు వస్తాం చెప్పండి. అదే మాకు మా పరిష్కారం మాకు చూపిస్తే మేము వెళ్ళిపోతాం కదా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మేము 9 సంవత్సరాల నుంచి ఈ బాధలు పడుతూనే ఉన్నాము. మాకు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వస్తున్నారు, ప్యాకేజ్ ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ అయిపోద్దని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ జగన్ గారు వచ్చారు, కేంద్రం ఒప్పుకుంటుందమ్మా, మీది అయిపోతుంది, డబ్బులు పడిపోతాయని చెప్పారు. ఇంతవరకు న్యాయం లేదు సార్. మేమందరం కూడా చంద్రబాబు గారిని కలవాలనుకుంటున్నాం, లేదా పవన్ కళ్యాణ్ అన్న మాకు అనుమతి ఇప్పిస్తే బస్ మాట్లాడుకున్నాను, అందరం వెళ్తాం. ప్రతి సంవత్సరం ఇది 3వ సారి. బస్ స్టాండ్ చేపల బజారు గిన్నెల బజారు అయితే నరకం చూస్తున్నారు వాళ్ళు. ఇలా వచ్చి సర్దుకుంటున్నారు, మళ్ళీ మునుగుతున్నాయి. ఏ ఈ రోజు ఖమ్మం కనపడుతుంది, విజయవాడ కనపడుతుంది, కోనవరం ఇన్ని రోజులు ఎవరు కనపడలేదా? సినిమా యాక్టర్లైనా ఎవరైనా కోట్లు కోట్లు విరాళాలు ఇస్తున్నారే, వాళ్ళు ఇల్లులు కడిగిస్తున్నారు, బైకులు కడిగిస్తున్నారు, వాళ్ళని వీళ్ళే పోషిస్తారట. అవన్నీ చూసి వీళ్ళు మన మనుషులం కాదా, మన పట్టించుకోరా అని అడుగుతున్నారు. మాకు ప్రతి సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు నరకం చూస్తున్నారు. ఎప్పుడు ఆగస్టులో వచ్చేది గోదావరి, అందరు ఇంకా సెప్టెంబర్లో రాదని సామాన్లన్నీ తెచ్చుకొని మొత్తం ఇంటి నిండా సర్దుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ముంచింది, మళ్ళీ 2022 పరిస్థితి వస్తుంది. మనకు అధికారులు రావాలి. మేము అవసరమైతే బస్ మాట్లాడుకున్నా వెళ్తాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మమ్మల్ని పంపించే ఏర్పాటన చేయండి, ఏదో ఒకటి చేసి మాకు త్వరలో న్యాయం చేయాలి. స్కూళ్ళు చదువులు ఎంత పోతున్నాయి సార్? 4 నెలలు పిల్లలకు స్కూళ్ళు లేవు, బలా తిరుగుతున్నారు పిల్లలు, చదువులు లేవు. గవర్నమెంట్ వాళ్ళు పనులు చేసి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి. కూలికి పోయాల కూలీ లేదు. 3000 ఇస్తే ఎన్ని రోజులు తింటారండి? ఒకసారి సామాన్లు సర్దుకోవడానికి 3000 సరిపోవు. 3000 ఇస్తే సరిపోతాయి, ఎన్ని రోజులు తింటారు? ఇప్పుడు కోట్లు కోట్లు విరాళాలు ఇస్తుంటే కోనవరం ఎవరికి కనపడలేదా ఇన్ని రోజులు? ఇప్పుడంటే విజయవాడ ఖమ్మం అసలు జనాలు పిచ్చెక్కిపోతున్నాం, మనం ఎందుకు కనపడలేదు ఇన్ని రోజులు జనాలకి? ఇప్పుడు ఎలా కనపడుతుంది? ప్రతి 2022లో ఏ నాయకుడు గాని, ఏ సినిమా యాక్టర్ గాని, ఏ దాత గాని రాలేదే. ఎవరు వచ్చారు చూసండి, చర్చి వాళ్ళు, క్రిస్టియన్స్ వాళ్ళు, చర్చి మతం వాళ్ళు వచ్చి వాళ్ళు గిన్నెలు బియ్యాలు పంచుతున్నారు. వీళ్ళందరూ ఏమైపోయారు అంటే, ఇవి కోరవరం అంతా లేబరా? వాళ్ళంతా అఫీషియల్ సార్, మేము ఎవరు లేబర్ వాళ్ళమా? అది మాకు న్యాయం చేయాలి, న్యాయం చేయలే వరకు పోరాడతాము. మళ్ళీ రేపు పొద్దున కూడా వీళ్ళందరూ మహిళలందరూ ఉంటారట. మేము అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏర్పాటు చేసినా వెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.